श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं तथाति सपदान्तिकं वन्देहं श्रीगुरु श्रीतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणवग्माधान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते ेभ्युभ्यव श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष वाण्यवादी पाश्चात्य चेष्टकारिणी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय నలభై రెండవ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇరవై నాలుగవ అధ్యాయంలో సో ఏం జరిగిందండి అంటే, కర్దమముని ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు, మౌన వ్రతాన్ని చేపట్టారు, అగ్నితో కానీ ఆవాసంతో కానీ సంబంధం లేకుండా నిస్సంగత్వంతో అతడు సన్యాసిగా ధరణి అంతటను సంచరించు అని. అంటే అగ్నితో ఆవాసం లేకపోవడం అంటే ఆయన ఏది కూడా వండుకొని తినట్లేదు అని, ఏదైనా సరే తన అవసరాలకి ఏది కూడా తయారు చేసుకోవట్లేదు, ప్రకృతి ద్వారా లభించింది మాత్రమే తినడం, భగవంతుడు ఏదైతే ఆయనకి ఆ రోజుకి సమకూర్చారో దాన్ని మాత్రమే భుజించటం. ఆవాసం లేకుండా అంటే ఇల్లు లేకుండా, సన్యాసిగా ఉన్నవాడికి ఒక ఇల్లు అనేది ఉండకూడదు. ఇంకొకటి, ఎవరో ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉండటం కూడా చేయకూడదు. ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళినా కానీ సన్యాసి అనేవాడు పాలు పితికి ఇచ్చేంతటానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువ సమయం పాటు ఒక గృహస్థుడి ఇంట్లో కూడా సన్యాసి గడపకూడదు, అది నియమం. సో అలా ఆయన మొత్తం సంచరిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ స్కంధం నలభై మూడవ శ్లోకం. మనోబ్రహ్మాణి యంజానో మనోబ్రహ్మాణి యంజానో యత్తత్సదసతః పరం యత్తత్సదసతః పరం గుణావభాసే విగుణా సదసత్తులకు పరమైన వాడును, త్రిగుణములను వ్యక్తీకరించిన వాడును, అవే త్రిగుణములకు అతీతుడును, కేవలం ఏకాంత భక్తిచే తెలియబడిన వాడును, అవు పరబ్రహ్మముపై అతను మనస్సు కేంద్రీకరించును. అంటే ధ్యానంలో సమాధి మగ్నుడయ్యాడనమాట. సో భగవంతుడి గురించి కొంత వివరణ ఇస్తున్నాడు. సదసత్తులకు పరమైన వాడును అంటే సత్ అసత్ అనేటువంటి దానికి పరమైనటువంటి వాడు అని, త్రిగుణాలని వ్యక్తీకరించిన వాడును అంటే త్రిగుణాలని నియమించినటువంటి వాడు అంటే మాయని నియమించినటువంటి వాడు. మాయ ప్రభావంలో ఆయన లేరు, మాయ కంట్రోల్లో ఆయన లేరు, ఆయన కంట్రోల్లో మాయ ఉంది అని చెప్పడం. అవే త్రిగుణాలకి అతీతుడును,
అంటే ఏదైతే మాయని ఆయన సృష్టించారో ఆ మాయ యొక్క ప్రభావంలో ఆయన లేరు అని చెప్పడం. ఆ త్రిగుణాలకి అతీతుడు అంటే కేవలం ఏకాంత భక్తితో తెలియబడిన వాడు, అంటే ఎప్పుడైనా సరే ఏకాంత భక్తితో తెలియబడేటువంటి వాడు భగవానుడు. ఏకాంత భక్తి అంటే ఏమిటి అంటే ఇక్కడ సమాధి స్థితి. ఎప్పుడైతే నువ్వు సమాధి స్థితిలో భగవంతుణ్ణి ధ్యానిస్తావో అప్పుడు నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు అని చెప్పడం అన్నమాట. అలాంటి భగవంతుడి మీద ఆయన మనస్సును కేంద్రీకరించారు. కర్ధమముని గురించి చెప్తున్నారు. ఎచ్చట భక్తి ఉండును అచ్చట భక్తుడు, భక్తి భగవానుడు అనే మూడు అంశములు ఉపస్థితమై ఉండును. ఈ మూడు అంశములు లేనప్పుడు భక్తి అనే పదమునకు అర్థమే ఉండదు. కర్ధమముని తన మనస్సును పరబ్రహ్మముపై నిలిపి భక్తియుత సేవ ద్వారా అతన్ని అనుభూతమునర్చుకునేడు. అతడు తన మనస్సును భగవానుని స్వరూపము పైననే కేంద్రీకరించను. ఈ విషయము సూచించుచున్నది ఏలైనా పరతత్వము యొక్క రూప లక్షణము అనుభూతిని బడైనది ఎవ్వరను భక్తిని నిర్వహింపజాలరు. గుణావభాసే అనగా త్రిగుణములకు అతడు పరమైన వాడు, కానీ అతని కారణమునే త్రిగుణములు వ్యక్తమై ఉన్నవి అనగా భౌతిక శక్తి అతని నుండే ఉద్భవించినను, త్రిగుణములచే అతడు ప్రభావితుడు కాబోడు. భర్త జీవులమైనటువంటి మనము వానిచే ప్రభావితమైనను, అతడు మాత్రం దానిచే ప్రభావితుడు కాడు. భౌతిక ప్రకృతి తన నుండియే ఉద్భవించినప్పటికీ ప్రధాన నిత్యుడకు అతడు మాయచే ఎన్నడను ప్రభావితుడు కాడు. కానీ ఆధీనులైనటువంటి జీవాత్ములమగు మనము మాయచే ప్రభావితులమయ్యుడి వారం. భక్తి యోగము ద్వారా భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నచో బద్ధ జీవుడు సైతము మాయ యొక్క కల్మషము నుండి బయటపడగలడు. ఈ విషయమే సగుణాన్ సమతీత్యైతాన్ అని భగవద్గీత ఎందు ధృవపరచబడింది. కృష్ణ భక్తి రసాభావితుడైన వాడు త్రిగుణ ప్రభావమునని శీఘ్రమే ముక్తిని ఉండగలడు. అనగా భద్ద జీవుడు భక్తియుత సేవలో నెలకొనినంతట భగవానుడు వలనే ముక్తుడై భాషించగలడు. భక్తుడు ఎప్పుడైనా సరే భక్తిని ప్రదర్శిస్తున్నారు అంటే అక్కడ ముఖ్యంగా ఈ మూడు విషయాలను చెప్తున్నారు. ఒకటి భక్తుడు, రెండు భక్తి, మూడు భగవానుడు. ఈ మూడు అంశాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. భక్తియుత సేవని చేయడము అంటే పరబ్రహ్మంపై మనస్సును నిలపగలగడం. ఎప్పుడైతే పరబ్రహ్మంపై మనసును నిలుపుతాడో అప్పుడు మాత్రమే భక్తియుత సేవను చేయగలుగుతాడు. భగవానుని స్వరూపం పైననే కేంద్రీకరించాలి. ఇక్కడ కూడా ఈయన కర్ధమముని భగవంతుడి యొక్క స్వరూపం పేదనే ఆయన మనస్సుని కేంద్రీకరించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ప్రతి జీవికి కూడా భగవంతుడితో ఒక సంబంధం ఉంది. ఏ విధంగా అయితే అర్జునుడికి కృష్ణుడితో సంబంధం ఉందో, ఏ విధంగా అయితే ఆయన భక్తులు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే బృందావనంలో లేకపోతే మధురలో లేకపోతే ద్వారకలో ఉన్నటువంటి వివిధ భక్తులు ఏ విధంగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఆ విధంగా ప్రతి జీవికి కూడా భగవంతుడితో ఒక నిత్యమైనటువంటి సంబంధం అనేది ఉంది. ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఇలాంటి భక్తియుత సేవలో నియుక్తులం అవ్వాలి. అంటే ఏదో మెకానికల్గా భక్తి చేయటం కాదు, మనసుతో ఆ సంబంధాన్ని రివీల్ చేసుకోవాలి అనేటువంటి కోరికతో కనుక మనం కనుక శుద్ధ భక్తిని కనుక సాధన చేస్తే ఆ సంబంధం మనకి ఆధ్యాత్మిక లోకంలో త్వరగానే సిద్ధిస్తుంది అనేటువంటి విషయం మనకి ప్రిపాలలో చాలా సందర్భాల్లో చెప్తారు. సో అలాంటి సంబంధాన్ని మనము ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోకుండా ఉంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మనకి అలాంటి కోరికలు లేకుండా ఉంటే ఏది ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళి భగవంతుడికి నాకు ఉన్నటువంటి సంబంధంలో నేను నెలకొనాలి అనేటువంటి కోరిక కనుక మనకి లేకపోతే మనం ఈ భౌతిక లోకంలోనే మాయతోటి ప్రభావితులమై ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడిని మర్చిపోవడమే మాయ. సో ఆ మాయ యొక్క ప్రభావంలోనే మనం ఉంటాము. ఆ నిత్య సంబంధాన్ని మనం ఎప్పటికీ కూడా మళ్ళీ పునఃస్థాపించుకోలేము. నిరహంకృతి నిర్మమస్యాం ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరా ప్రశాంతోర్మిరివోధదిహి
ఆ రీతిని క్రమముగా అతడు నిరాకారుడును మమకార రహితుడును అయ్యను. నిరహంకారుడును మమకార రహితుడును అయ్యను. ధీరుడు సమధర్శి ద్వంద్వరహితుడను అయినను ద్వంద్వరహితుడును అయి అతడు ఆత్మదర్శనము కావింపగలిగి అంతర్ముఖమైన అతని మనస్సు అలలు లేని సముద్రం వలె పూర్ణ ప్రశాంత భావంతో ఉండెను. అంటే ఒక స్థిత ప్రజ్ఞుల్లా మారిపోయారన్నమాట. ఆయనలో నిరహంకారం అంటే అహంకారం లేదు, అంటే శుద్ధమైనటువంటి అహంకారం ఉంది, మిథ్యాహంకారం లేదు అని చెప్పడం అన్నమాట. అంటే ఆయన పూర్తిగా ముక్త పురుషుల్లా మారిపోయారు, దేని మీద మమకారం లేదు. ధీరుడు అంటే అదే అన్నమాట, ఒక ధీరుడులా. సమధర్శి అంటే ప్రతిదాన్ని ఒకే దృష్టితో చూడగలగడం. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇంకొకరికి బోధించకూడదు. ఇంకొకరికి బోధించాలి అంటే ఎవరికైతే మనం బోధిస్తున్నామో వాళ్ళ స్థాయిలోకి దిగి మనం బోధించగలగాలి, అప్పుడే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. మనం ఏదో ఒక శాస్త్రాన్ని ఇలాంటి స్థితిలో అంటే ఒక ద్వంద్వరహితమైనటువంటి స్థితి, సమత్వమైనటువంటి స్థితి, లేకపోతే వైరాగ్య స్థితి, లేకపోతే దేన్ని చూసినా ఒకేలాగా మనకి గోచరించేటువంటి స్థితిలో కనుక మనం ఇంకొకళ్ళకి బోధిస్తే ఆ బోధన వాళ్ళకి అర్థం కాదు. అందుకని సన్యాసులు ఎక్కువగా వాళ్ళు ధ్యానంలోనే ఉండిపోతారు, కానీ కొన్ని రకాల సన్యాసులు మాత్రమే బోధిస్తారు. వాళ్ళు ఈ స్థితిలో చేరినటువంటి సన్యాసులు, ఈ స్థితిలో చేరినటువంటి సన్యాసులు ఓన్లీ భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రతిదీ ఒకలాగానే కనిపించినప్పుడు అవతల మనుషులు తప్పినే వాళ్ళు తెలుసుకోలేరు. అవతల మనుషులు తప్పునే తెలుసుకోలేనప్పుడు వాళ్ళు వాళ్ళని సరిచేయలేరు, వాళ్ళని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లలేరు. కాబట్టి మనము వాళ్ళ స్థాయికి దిగినప్పుడు మాత్రమే వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని, వాళ్ళలో చేస్తున్నటువంటి ఏదైతే మార్చుకోవాలో ఆ మార్చుకునేటువంటి విషయాల్ని ఎత్తి చూపుతూ చెప్పగలిగేదే భక్తి బోధన. సో అలాంటిది చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట ఈ ఉత్తమమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్థితి. సో ఆయన చాలా ప్రశాంత భావంతో ఉన్నారు. మనస్సు పూర్తిగా భక్తి భావంతో నిండి ఉండి శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవయందు నెలకొనినప్పుడు మనుజుడు అలలు లేని సముద్రము వలె అగును. అదే ఉపమానము భగవద్గీత యందును తెలుపబడింది. మనుజుడు సముద్రం వలె గంభీరము కావలను అని. సముద్రము వేలాది నదుల నీటితో నిరంతరము నిండి చూడను. అదే సమయమున దాని అందలి నీరు స్వేదన క్రియ ద్వారా మేఘముగా మారుచుండెను. అయినప్పటికీ అది కలత చెందక ఉండను. ప్రకృతి నియమములు తమ స్వభావమును చూపవచ్చును, కానీ శ్రీకృష్ణ భగవానుడు పాదపద్మముల చింత భక్తి యోగమునందు సంలగ్నమైన వాడు మాత్రం అంతర్ముఖుడైనందున కలవరపడబోడు. అతడు బాహ్య ప్రకృతిని గాంచక తన అస్తిత్వపు ఆధ్యాత్మిక స్వభావమునే గాంచుచు ధీర చిత్తముతో శ్రీకృష్ణుని సేవయందు నెలకొనును. ఆ విధముగా అతడు అహంకార మమకారములు లేకుండా తన ఆత్మ అనుభూతి పొందుకొనగలడు. ఎల్లరను ఆధ్యాత్మిక అవగాహన స్థాయి నుండి గాంచడి కారణంగా అట్టి పరమ భక్తుడు ఎన్నడనూ అటు ఇతరుల నుండి కష్టములను పొందడు. తనను మరియు ఇతరులను ఆ మహనీయుడు సరి అయినటువంటి దృష్టితో గాంచును. అంటే ఆత్మతృప్తి అయి ఉంటాడు, ఆత్మాన ఆధ్యాత్మిక స్వభావాన్ని పొంది ఉంటారు. తర్వాత ఆత్మను అనుభూతి మనర్చుకునగలగడం అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్పడం అనమాట. వీళ్ళ మీద ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మీద ప్రకృతి నియమాల యొక్క ప్రభావం ఉండదు అనేటువంటి చెప్తున్నారు. ప్రకృతి నియమాల ప్రభావం అంటే ఏమిటి అంటే మనం పాపం చేస్తే పాపానికి సరైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించాలి, పుణ్యం చేస్తే పుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం అనుభవించాలి. ఇది ప్రకృతి నియమం. ప్రకృతి నియమాలకి మనం ఎప్పటికైనా సరే బద్ధులమే. మనం చేసినటువంటి ప్రతి కర్మకి దాని యొక్క రియాక్షన్ అంటే ఫలాన్ని మనం అనుభవించి తీరాల్సిందే, అది పుణ్యమైనా సరే పాపమైనా సరే. పాపమేమో అది మనకి బాధను కలిగించేటువంటి రియాక్షన్స్ వస్తాయి, పుణ్యమేమో మనకి సుఖాన్ని కలిగించేటువంటి రియాక్షన్స్ వస్తాయి. కానీ ఆ ప్రకృతి నియమం ప్రకారం మనం దాన్ని అనుభవించాల్సిందే. అది ఎప్పుడు అంటే మనం కర్మలు చేసినాం, కర్మను చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యానికి తగ్గ ఫలితం అనుభవిస్తాం. వికర్మలు చేస్తే పాపం వస్తుంది, పాపానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తాం.
కానీ మనం అకర్మ చేస్తే ప్రకృతి నియమాలు మన మీద ప్రభావం ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ శుద్ధభక్తి స్థాయిలో ఉన్నటువంటి కర్దమముని ఆయన మీద ప్రకృతి నియమాల యొక్క ప్రభావం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఏదైనా సరే భక్తి భావంలోనే ఉంది, ఏదైనా సరే కృష్ణుడి కోసమే చేస్తున్నారు, ఆయన ధ్యానం చేస్తున్నారు, కృష్ణుడినే ధ్యానిస్తున్నారు, ఆయన మొత్తం కూడా అన్ని ఆయన లోకం మొత్తం తిరుగుతున్నారు, పర్యటిస్తున్నారు. మరి లోకం మొత్తం పర్యటిస్తున్నటువంటి వ్యక్తికి పాపం తగలదా? తప్పకుండా పాపం తగులుతుంది. ఎందుకు? మనం ఏమి చెయ్యకపోయినా ఒక చోటనే కూర్చొని ఉన్నా మన ద్వారా పాపం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మన మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ ఏదో ఒక పుణ్యం చేయడం కోసమే మనం ఎక్కడికో నడిచిపోతున్నామే అనుకోండి, మన కాళ్ళ కింద ఏదో ఒక చిన్న సూక్ష్మక్రిములైనా సరే పడి మన కాళ్ళ కింద పడి చనిపోవడం అనేది జరుగుతుంది. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే మనం ఎన్నో జీవరాశుల్ని మనం చంపుతూ ఉన్నాం. సో అది కూడా పాపమే, దానికి కూడా మనం ఫలితాన్ని అనుభవించాల్సిందే. అదే ప్రకృతి నియమం. మరి అలాంటప్పుడు కర్దమముని యొక్క కర్మలు ఎలా ఉన్నాయి అంటే, ఒకవేళ ఇలాంటివి జరిగినా ఆయన మీద ప్రకృతి నియమాలు అనేవి ప్రభావితం ఉండదు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా భగవత్ సన్నిధిలోనే ఉన్నాడు, ఎప్పుడు కూడా భగవత్ సేవగానే చేస్తున్నాడు కాబట్టి, అందుకనే దాన్ని అకర్మ అంటారు. అకర్మలా చేస్తే మనకి ప్రకృతి నియమాల యొక్క ప్రభావం మన మీద ఉండదు. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేణ భక్తి భావేన లబ్ధాత్మా ముక్త బంధనః ఆ విధంగా అతడు బద్ధ జీవనము నుండి ముక్తుడై ఎల్లరియందు సర్వజ్ఞుడు పరమాత్మునిగా నన్ను దేవదేవుడుగను వాసుదేవుని దివ్యముగు భక్తియుత సేవయందు నెలకొనను. నున్న దేవదేవుడుగు వాసుదేవుని దివ్యముగు భక్తియుత సేవయందు నెలకొనను అంటే ఈ విధంగా ఆయన ముక్త జీవితంలోనే ఉన్నారు, అంటే భౌతిక లోకంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయన పరమాత్ముని అంటే వాసుదేవుడి యొక్క దివ్య సేవలను భక్తియుత సేవలోనే నెలకొని ఉన్నారు. బద్ధ జీవనం నుండి బయటకు వచ్చేశారు, ముక్త జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యమగు భక్తియుత సేవయందు నెలకొనినప్పుడు వ్యక్తిగతాత్మగా తన సహజ స్థితి దేవదేవుడికి వాసుదేవునికి నిత్య సేవకుడు అగుటయేనని తెలుసుకున్నాను. యాక్చువల్గా వ్యక్తిగత ఆత్మ వేరు, భగవానుడు వేరు. సో ఎవరైతే వ్యక్తిగత ఆత్మ భగవానుడిలో కలిసిపోతుంది, లేకపోతే భగవానుడు వ్యక్తిగత ఆత్మ ఒకటే అని అనుకుంటే అది తప్పు. వ్యక్తిగత ఆత్మకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటి విషయం మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆత్మకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే అది దేవదేవుడైనటువంటి వాసుదేవుడికి సేవకుడు అనేటువంటి విషయం మనకి అప్పుడు రివీల్ అయింది, అప్పుడు మనకు అర్థమవుతుంది అని చెప్తాం. పరమాత్మ మరియు వ్యక్తిగతాత్మ రెండును ఆత్మలే కనుక అన్ని విధముల అవి సమానమే అనుట ఆత్మానుభవపు అర్థము కాదు. వ్యక్తిగతాత్మ బద్ధుడయ్యే అవకాశం కలదు, కానీ పరమాత్ముడు ఎన్నడను బద్ధుడు కాడు. బద్ధ జీవుడు తాను పరమాత్మకు ఆధీనుడును అని అవగతం చేసుకున్నప్పుడు అతని స్థితి లబ్ధాత్మ స్థితి అని పిలువబడదు. అది ఏ ముక్త బంధనము అంటే భౌతిక కల్మషముల నుండి విడుదల. ఎప్పుడైతే ఈ వ్యక్తిగత ఆత్మ పరమాత్మకి సేవకుడు అనేటువంటి విషయం తెలుసుకుంటాడో అప్పుడు అది మనకి భౌతికమైనటువంటి కల్మషాల నుంచి బయటపడినట్లు అని చెప్తున్నారు. తాను భగవానుడితో సమానమని తలచినంత కాలము భౌతిక కల్మషము కొనసాగు. అది ఏ మాయ యొక్క చివరి వల. మాయ ఎల్లప్పుడూ బద్ధ జీవునిపై ప్రభావము చూపుచుండదు. గొప్పగా ధ్యానము మరియు తాత్విక కల్పనము కావించినటువంటి పిమ్మట కూడా మనుషుడు తాను భగవానుడితో ఏకమని తలచినచో అతడు ఇంకను మాయ యొక్క చివరి వలలో చిక్కుబడి ఉన్నట్లుగానే తెలుసుకున్నాము. అంటే ఎంతో యోగం చేసి కూడా, ఎన్నో కల్పనలు చేసి కూడా, ఎన్నో తత్వాలను నిరూపించి కూడా మనం భగవంతుడితో సమానము అనేటువంటి భావనలో ఉన్నాము అంటే మనం ఇంకా మాయ యొక్క వలలోనే ఉన్నట్లు అని చెప్తున్నారు. ఇతడ పరేణ అను పదము మిగులు ప్రధానమైనది. పర అనగా భౌతిక కల్మషము లేకుండా దివ్యమైనటిది అని భావం. తాను శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకుడిని అనేది పూర్ణ జ్ఞానమే పరాభక్తి అని పిలువబడు. కానీ
ఎవరేని భౌతిక విషయముల యెడ మమకారము కలిగి ఉండి ఏదో భౌతిక లాభమును పొందుటకై భక్తిని చేసినచో అది మిథ్యాభక్తి అంటే కలుషితమైనటువంటి భక్తి అనబడు. పరాభక్తి ద్వారా మనుషుడు నిజముగా ముక్తుడు కాగలడు. అంటే భౌతిక కల్మషం లేకుండా చేసేటువంటి భక్తి పరాభక్తి అయితే భౌతిక కల్మషాలతో చేసేటువంటి భక్తి మిథ్యాభక్తి మిథ్యాభక్తి అని అంటారు. అంటే కలుషితమైనటువంటి భక్తి. మరి భౌతిక కల్మషాలతో చేసేటువంటి భక్తి ఏంటి అంటే ఏదో భౌతికమైనటువంటి కోరికల కోసం మనం చేసేటువంటి భక్తి. ఇచ్చట సర్వజ్ఞే అను ఇంకొక పదం పేర్కొనబడినది. హృదయమందు విరాజమానుడై ఉన్నటువంటి పరమాత్ముడు సమస్తమును ఎరిగినవాడు. దేహమును మార్చినందున నా పూర్వ కర్మలను నేను మరువవచ్చును, కానీ పరమాత్ముని రూపమున దేవదేవుడే నాయందు ఆసీనుడై ఉన్నందున అతడు సర్వము ఎరిగి ఉన్నాడు. కనుకనే నా పూర్వ కర్మ ఫలముల అతనిచే నాకు వసగబడిచున్నది. నేను మరిచిపోయినప్పటికీ నా పూర్వ జన్మలోని శుభాశుభ కర్మలను కర్మలకు సుఖదుఖములకు అతడు నాకు వసగును. పూర్వ జన్మపు కర్మలను మరిచిపోయినందున ఆ ఫలముల నుండి నేను తాను విడివడి ఉంటిని అని ఎవ్వరూ తలంచరాదు. దాని ఫలితములు తప్పక కలిగియే తీరును. కానీ ఎట్టి ఫలము అనే విషయం మాత్రం సాక్షి అయినటువంటి పరమాత్మునిచే నిర్ణయింపబడును. అంటే మనం ఎప్పుడైతే శరీరం మారుస్తామో ఈ శరీరం మార్చిన తర్వాత మనకు కొత్త శరీరం వస్తుంది. కొత్త శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ విషయము గుర్తుండదు మనకి. ఏ విషయం గుర్తులేదు కదా అని చెప్పేసి ఆ కర్మకి సంబంధించినటువంటి ఫలం మనం అనుభవించాల్సినటువంటి అవసరం లేదు అనుకోవడం మూర్ఖం. మనకి గుర్తున్నా మనకి గుర్తు లేకపోయినా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడికి మాత్రం అన్ని తెలుసు. మనలోనే ఉండి సాక్షిగా ఆయన మన కర్మలన్నిటికీ నిలిచి ఉన్నారు. కాబట్టి మనం వచ్చే జన్మలో అయినా సరే ఈ జన్మలో చేసినటువంటి ప్రతి కర్మకి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. పరమాత్మే దాన్ని నిర్దేశిస్తారు. మనం ఎలాంటి కర్మకి ఎలాంటి ఫలితాన్ని అనుభవించాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ దాన్ని నిర్దేశిస్తారు. ఆత్మానం సర్వభూతేషు ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని భగవత్యపి చాత్మని. భగవానుడు ఎల్లరి హృదయమునందును విరాజమానుడై ఉండుటను మరియు ఎల్లరకు పరమాత్ముడైనందున ప్రతి ఒక్కరూ అతని యందే నిలిచి ఉండుటను కర్దముడు గాంచనారంభించను. అంటే విశ్వం మొత్తం కూడా ఆయనలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అంటే భగవంతుడే అందరి హృదయాల్లోనూ ఉన్నారు, విశ్వం మొత్తం కూడా ఆయనలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన రియలైజ్ అవుతున్నారనమాట. అంటే ఎప్పుడైతే మనం భక్తిలో అగ్రసరులం అవుతూ ఉంటామో భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సత్యాలను మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సో అదే ఇక్కడ కర్దమమునికి సంబంధించినటువంటి విషయంలో కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ భగవానుడి యందే నిలిచి ఉన్నారు అను దాని అర్థము ప్రతి ఒక్కరూ భగవానుడు అని కాదు. ఈ విషయం భగవద్గీత యందు వివరించబడింది. సమస్తము దేవదేవుని యందే స్థితమై ఉన్నది, కానీ దీని భావము అతడు కూడా అన్నింటి యందునూ ఉన్నాడు అని కాదు. ఉన్నత తరగతికి చెందినటువంటి భక్తులే ఈ రహస్యమును అవగతము చేసుకునగలరు. ప్రారంభ స్థితిలో ఉన్నవారు, మధ్యతరగతికి చెందిన వారు, ఉన్నత శ్రేణి వారు అనుచు భక్తులు మూడు రకములుగా ఉందరు. ప్రారంభ స్థితిలో ఉన్నవాడు భక్తి యోగ విధానములని ఎరుగక కేవలం ఆలయముల యందు విగ్రహారాధనని నిలిచి ఉండరు. వీళ్ళని యాక్చువల్ గా భక్తి రసామృత సింధులో మనకి చెప్తారండి మూడు రకాల భక్తుల గురించి, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని చెప్పేసి. ప్రథమ రకం వాళ్ళని కనిష్టాధికారి అంటారు. వీళ్ళు స్క్రిప్చర్స్ చదవరు. భగవంతుడి మీద ఏదో నమ్మకం ఉంటుంది. భగవంతుడి మీద నమ్మకం ఉండి వాళ్ళు ఏం చేస్తారు, పరంపరా విధానంగా భక్తియుత సేవలు చేస్తారు, గుళ్ళకి వెళ్తారు. కానీ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాన్ని విగ్రహంలానే చూస్తారు, కానీ భగవంతుడిగా చూడరు. ఓ భగవంతుడికి ఒక ప్రతిరూపాన్ని ఇక్కడ పెట్టారు అని మాత్రమే అనుకుంటారు. అలాంటి వాళ్ళు ప్రథమ స్థితిలో ఉన్నటువంటి ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి భక్తులు. వీళ్ళని కనిష్టాధికారులు అంటారు. మధ్యతరగతికి చెందిన వారు భగవానుడు ఎవరు, భక్తుడు ఎవరు, భక్తిరహితుడు ఎవరు, అమాయకుడు ఎవరు అనే విషయముని ఎరిగి ఆయా ప్రకారము వారితో వర్తించి, అంటే ఎవరితో ఎలా వర్తించాలో వాళ్ళకి తెలుసు. ఎవరు భక్తులు ఎవరు భక్తులు కారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళకి. కానీ ఎల్లరు హృదయమునందునూ భగవానుడు పరమాత్ముని రూపమున విరాజిల్చున్నాడనియు, సమస్తము ఆ దేవదేవుని దివ్యశక్తి పైన ఆధారపడి ఉన్నదనియు, లేదా నెలకొని ఉన్నదనియు దాంచువాడు
అత్యున్నత భక్తి స్థానంలో నిలిచి ఉన్నాడు అంటే ఉత్తమ అధికారం. సో అందరి హృదయాల్లోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇచ్చాద్వేష విహీన ఇచ్చాద్వేష విహీన సర్వత్ర సమచేతసా సర్వత్ర సమచేతసా భగవద్ భక్తి యుక్తేన భగవద్ భక్తి యుక్తేన ప్రాప్త భాగవతి గతిః ప్రాప్త భాగవతి గతిః. విశుద్ధమగు భక్తియుత సేవను ఉనర్చినటువంటి కారణమున సర్వత్రా సముచిత్తుడైనటువంటి కర్దమముని ఇచ్ఛాద్వేష ఇచ్ఛాద్వేష దూరుడై అంతిమున భాగవత గతిని పొందెను. అంటే ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని, భక్తిపరమైనటువంటి పూర్తి జ్ఞానాన్ని, చరమగమ్యాన్ని పొందడాన్ని భాగవత గతి అంటారు. అంటే ఒక భాగవతుడు అంటే ఒక వైష్ణవుడు పొందాల్సినటువంటి గతి అనమాట. సో కర్దమముని భక్తి యోగం ద్వారానే ఆయన పొందారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవద్గీత ఎందు తెలపబడినట్లు కేవలం భక్తి యోగం ద్వారానే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్య స్వభావమును అవగతం చేసుకుని ఆ రీతిగా అతని దివ్య స్థితిని పూర్ణముగా తెలుసుకునే పిమ్మట భగవద్ రాజ్యమును ప్రవేశించు భగవద్ధామమును ప్రవేశించు విధానము త్రిపాద భూతి గతి అంటే భగవద్ధామ పదము అని పిలువబడు. దాని ద్వారానే మనుడు జీవితపు చరమగమ్యమును సాధించగలడు. కర్దమముని తనకు గల పూర్ణమైనటువంటి భక్తి పరమగు జ్ఞానము మరియు సేవ ద్వారా భాగవతి గతి అని తెలియబడు ఆ చరమగమ్యమును సాధించరు. అంటే ఫైనల్ డెస్టినేషన్ అని వెళ్ళారన్నమాట. భాగవతంలోని కర్దమముని సన్యాసము అను తృతీయ స్కందమునందలి 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇప్పటికి 24 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. 25వ అధ్యాయం మనం స్టార్ట్.